హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా స్టీల్ కుక్వేర్స్ అయితే తెప్పించాము అమెజాన్ నుంచి. అది ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం రివ్యూ ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి 3-పీస్ కుక్వేర్ సెట్ అన్నమాట. ఇది జస్ట్ ఇవాళ డెలివరీ వచ్చింది. వీడియో తీసే ముందే మేము ఓపెన్ చేసాము. ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూద్దాము. 3-పీస్ కుక్వేర్ సెట్లో ఫస్ట్ వచ్చేసి ఫ్రై ప్యాన్. ఈ ఫ్రై ప్యాన్ 3 లేయర్స్ వస్తుంది. 3 లేయర్స్ ఆఫ్ మెటల్ అనేది వస్తుంది. 22 సెంటీమీటర్స్ ఉందన్నమాట. ఇది చాలా మందంగా ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. సెకండ్ వచ్చేసి ఈ గిన్నె అండి. ఇది మిల్క్ కాచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే పండుగ రోజులు కాబట్టి కొంచెం ప్రసాదం ఏదైనా వండుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా 3 లేయర్స్తో వచ్చింది. కొంచెం మందంగా ఉండడం వల్ల మనం పాలు కాచుకునేటప్పుడైనా లేకపోతే ఇంకేమైనా చిన్న చిన్న పిండి వంటలు ఏమైనా చేసుకునేటప్పుడైనా మాడిపోకుండా ఉంటుంది తొందరగా. దీని కెపాసిటీ వచ్చేసి 1.5 లీటర్స్ అనమాట. ఈ కంపెనీ నేను మీకు చెప్పలేదు కదా ఇప్పటి వరకు, బర్గ్నర్ కంపెనీ నుంచి అయితే వచ్చినాయి. ఇది రేట్ అనేది కొంచెం ఎక్కువే పడింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. హ్యాండిల్ కూడా వచ్చింది కాబట్టి గ్రిప్ చాలా బాగుంటుంది, మందంగా ఉన్నాయి. సో ఈ ప్రైస్కి అయితే వర్త్ అనే చెప్పచ్చు. నెక్స్ట్ పీస్ చూద్దాం. ఇది వచ్చేసి కడాయి. నెక్స్ట్ది ఇది మనకి కూర వండుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. 3.1 లీటర్ కెపాసిటీ అనమాట. ఇది కూడా 3 లేయర్స్తో వస్తుంది. మనకి కెపాసిటీ చాలా బాగుంది. ఇది ఇక్కడ గ్రిప్ కూడా వచ్చింది. దగ్గరగా చూస్తే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఈ 3 పీసెస్తో పాటు మనకి ఒక ఎక్స్ట్రా లిడ్ కూడా వచ్చింది. ఇవన్నీ ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్. అండ్ అలాగే ఈ ప్రొడక్ట్స్కి 7 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. ఇప్పుడు మీకు చూపించిన ఈ కుక్వేర్ సెట్ అనేది చాలా వర్తి అని చెప్పాలి ప్రైస్కి. అండ్ ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒక్కసారి కొంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ పనికి వస్తాయి. ఈ మధ్య నాన్ స్టిక్ యూస్ చేయడం చాలా మంచిది కాదు, అసలు మంచిది కాదని చెప్తున్నారు కదా. సో దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. క్యాస్ట్ ఐరన్ అయితే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలి కాబట్టి. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మిడిల్ లేయర్ అల్యూమినియం వస్తుంది. ఈ అల్యూమినియం లేయర్ అనేది మనం ఫుడ్ కుక్ చేసేటప్పుడు హీట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది ప్యాన్ అంతటికి. ఇన్నర్ లేయర్ అంటే అవుటర్ లేయర్, అండ్ అలాగే ఇన్నర్ లేయర్ మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఓన్లీ మిడిల్ లేయర్ అనేది మాత్రమే అల్యూమినియంతో వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్లో కుక్ చేసిన ఏవైనా సరే చాలా హెల్దీ అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఈ లింక్స్ కనుక మీకు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంతే ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.